వెల్కమ్ టు అవర్ ఛానల్. సో బిగ్ బాస్ 3 చూస్తూనే ఉన్నాం. బిగ్ బాస్ 3లో ఎన్ని జిమ్మిక్కులు జరిగాయో ప్రతి ఒక్కళ్ళని చూసాం. కొంతమంది ఇది స్క్రిప్టెడ్ అన్నారు, కొంతమంది ఏమో ఇది రియల్ షో అన్నారు. అలీ రియాజ్ రీఎంట్రీ తర్వాత సో ఇది ఖచ్చితంగా స్క్రిప్టెడ్ స్టోరీ అని చెప్పి చాలామంది కూడా బిగ్ బాస్లో ఉన్నవాళ్ళే బయటకు వచ్చి చెప్పడం మనందరం చూసాం. సో ప్రస్తుతం మనం అలీ రేజా ఇంట్లో ఉన్నాం. సో బిగ్ బాస్ తర్వాత, సో దిస్ ఈజ్ ఐ థింక్ 102nd ఇంటర్వ్యూ అనుకుంటా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అలీ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో హౌ ఆర్ యూ? గుడ్ గుడ్ అన్న. సో బాగా తగ్గిపోయారు? బిగ్ బాస్ ఎఫెక్ట్? ఫుడ్ ఎఫెక్టా? ఫుడ్ తగ్గించడం ఎఫెక్ట్ అక్కడ. సో అలీ రేజా ఎప్పుడైతే రీఎంట్రీ ఇస్తున్నాడో, చాలామంది బిగ్ బాస్లో నుంచి వచ్చిన మీ వాళ్ళే, తమన్నా కానీ మిగతా వాళ్ళు కూడా, కానీ ఇది ఎగ్జాక్ట్గా అలీ రేజాకి ఓట్లు వచ్చి లోపలికి వెళ్ళట్లేదు, ఇది పొలిటికల్గా రాజకీయంగా మా వాళ్ళు లోపలికి తీసుకెళ్తున్నారు అతన్ని అని ఎక్కువగా జరిగింది కదా, దాంట్లో ఎంతవరకు అసలు వాస్తవం ఉంది దీంట్లో? వాస్తవం అనేది ఏం లేదు. ఇప్పుడు షోస్ నేను బయటకు వచ్చిన తర్వాత ఎంతమంది ఎలా రియాక్ట్ అయ్యారో అందరికి తెలుసు. అది ఇది కాదు, ఇది రాంగ్, ఇది ఎలిమినేషనే రాంగ్ అని చెప్పి చాలామంది ఇది చెప్పారు. దాని తర్వాత ఆల్మోస్ట్ ఒక నేను రీఎంట్రీ అయినంత వరకు ఒకటే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ఎక్కడ ఓపెన్ చేసినా, నేను ఎక్కడ ఓపెన్ చేసినా బ్రింగ్ బ్యాక్ అలీరేజా, బ్రింగ్ బ్యాక్ అలీరేజా అని చెప్పి క్యాంపెయిన్స్ అక్కడ ఇక్కడ చాలా జరిగింది. ఆల్మోస్ట్ ఎవ్రీవన్, నేను అప్పుడు నేను న్యూస్ ఛానల్స్లో వెళ్ళి కూర్చొని న్యూస్ ఛానల్స్లో ఫోన్ కాల్స్ మాట్లాడినప్పుడు అందరు చెప్పారు ఇది కాదు, ఇది రాంగ్, మీరే వెళ్ళాలి, మీరు ఉండాల్సిందే, మీరు ఎలిమినేట్ ఎలా వేయాలని చాలామంది చెప్పారు. సో ఆ టైంలో అందరికీ తెలిసి వన్ సైడే ఉండే ఓటింగ్స్ ఉంటుంది అని చెప్పి నాకు తెలీదు, ఎంతవరకు ఇది కరెక్ట్ నాకు తెలీదు. ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి నాకు తెలిసింది. చాలామంది ఏమన్నారంటే ఓటింగ్స్ ఉంటుంది, ఓటింగ్స్ ఉంటే లోపలికి వెళ్తారని. ఐ డోంట్ థింక్ సో. అలా నాకు అలాంటిది ఏమనిపించలేదు. కానీ బిగ్ బాస్లో ఈసారి, బిగ్ బాస్ 3లో ముఖ్యంగా ఎక్కువగా మైండ్ గేమ్ ఆడారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఈవెన్ అలీ ఆడారు, తను శ్రీముఖి ఆడింది, రాహుల్ ఆడారు, అలానే పునర్నవి కూడా ఆడింది. నాకు అనిపించలేదు భాగంగానే వీళ్ళంతా ఒక టీంగా ఫామ్ అయ్యి మిగతా వాళ్ళని బయటికి పంపించడమే ఒక ఏమ్గా పెట్టుకొని హేమాని కానీ తమన్నాని కానీ రోహిణిని కానీ, అంటే వాళ్ళు చాలా యాక్టివ్గా ఆడేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా. కానీ వాళ్ళు బయటకు ఎందుకు రావాల్సి వచ్చిందంటారు? బిగ్ బాస్ సీజన్ నేను ఒకటి కాదు, మీరు ఒకటి కాదు, అందరు జనాలు చూసారు కదా ఎంత యాక్టివ్నెస్ ఉంది, వాళ్ళు కూడా చూసుంటారు నాకేం తెలుసు. రోహిణి క్లియర్గా చెప్పింది, నేను బిగ్ బాస్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాను, కానీ బిగ్ బాస్ వాళ్ళు కావాలని అది ఎస్టాబ్లిష్ చేయాలి. ఇది రోహిణి విషయంలో అయితే నేను ఒకటి చెప్తాను, రోహిణి చాలా బబ్లీగా, చాలా లైవ్లీగా ఎంటర్టైన్మెంట్ ఇస్తూ నవ్వుతూ ఆడుతూ పాడుతూ చాలా చేసింది. నేను బయటకు వచ్చిన తర్వాత తనతో నేను మాట్లాడాను, మాట్లాడితే తను ఒకటే చెప్పింది, అరే నేను బయట అసలు నేను బిగ్ బాస్లో ఉన్నానని కూడా అసలు తెలీదు, నేను ఎక్కడో ఇద్దరు ముగ్గురు మాట్లాడితే నేను వెనక నుంచి పాసింగ్ షాట్లు అప్పుడప్పుడు కనిపించాను తప్ప నేను ఎప్పుడు కనిపించలేదని తను చెప్తే నాకు నిజంగా ఆ టైంలో అయితే నాకు బాధ వేసింది. షీ వాజ్ అ వెరీ యాక్టివ్ గర్ల్ ఇన్ ద హౌస్ అని నాకు తెలుసు. ఈ బిగ్ బాస్ వాళ్ళు బయట ఎంటర్టైన్మెంట్ టెలికాస్ట్ చేయలేదు అని నాకు అర్థమైందేమో. వాళ్ళు ప్రాపర్గా గేమ్ ఉంటుంది, టాస్క్లు ఉంటుంది, టాస్క్ వైపు ఉంటే ఇది ఎక్కువ టెలికాస్ట్ చేశారు. సరదాగా మనం కూర్చొని మాట్లాడి కామెడీ చేస్తూ ఇది టెలికాస్ట్ చేయలేదని అనుకుంటాను నేను. సో ఒక రీఎంట్రీ ఇచ్చిన అలీనే టెలికాస్ట్ చేయలేదు చాలా వరకు ఎంటర్టైన్మెంట్వి అని చాలా ఓపెన్గా చెప్తున్నారు. సో మరి రీఎంట్రీ తర్వాత మీరు వెళ్ళిన తర్వాత మళ్ళీ దాంట్లో చేంజెస్ ఏమైనా చూసారా? నేను ఇప్పుడు నిజంగా చెప్పాలంటే నేను వచ్చిన తర్వాత నేను ఎపిసోడ్ చూడలే. ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నేను చూడలేదు, ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా చూడలేదు. ఇంతకుముందు నాకు ఒక ఇంటర్వ్యూలో కూడా అడిగారు, మీరు లోపల ఏమేమి చేశారో అది బయటకు వచ్చిన తర్వాత మీరు చూస్తే మీకు ఎలా అనిపించింది అని అడిగారు. నేను అసలు బయటకు వచ్చిన తర్వాత చూడలేదు, క్లిప్స్ అండ్ బిట్స్ ఉంటుంది కదా అది మాత్రమే చూశాను. నాకు నిజంగా చెప్పాలి అది మొత్తం అయిపోయింది, నేను చేసిందే కదా బయటకు వచ్చింది. ఇప్పుడు నేను స్పష్టంగా నేను కూర్చొని ఒకటి నేను 105 డేస్ది 105 ఎపిసోడ్ చూసుకుంటూ కూర్చోడానికి నాకు ఇప్పటివరకు నాకు టైం దొరకలేదు, నేను చూడలేదు. సో ఏం చూపించారో ఏం చూపించలేదో నాకు తెలియదు. సోషల్ మీడియాస్లో క్లిప్స్ ఉంటాయి కదా అవి అదే మాత్రం చూశాను నేను. బిగ్ బాస్ విన్నర్ ఆబ్వియస్లీ శ్రీముఖియే ఫైనల్ అయిపోయింది 100-200% అని బయట ఎక్కువ టాక్ వచ్చింది బయట. సో శ్రీముఖి బయట నేమ్ వచ్చింది కాబట్టి శ్రీముఖికి ఇస్తే థ్రిల్ ఉండదు, రాహుల్కే ఇస్తే బాగుంటుంది అని చెప్పి అది కూడా ఒక మైండ్ గేమ్ అన్నారు. సో ఈజ్ ఇట్ రియల్? నేను ఒకటి క్వశ్చన్ అడుగుతా, ఓటింగ్ అనేది రియల్లా కాదా మీ అభిప్రాయంలో? ఓటింగ్స్తోనే అంటే మీరు ఒక మాట అన్నారు బిగ్ బాస్లో జరిగేది ఎంటర్టైన్మెంట్ కూడా సరిగా చూపించలేదు బిగ్ బాస్ వాళ్ళు మాలో అన్నారు కదా, మరి ఇది కూడా ఓటింగ్ నేను చేసింది కూడా చాలా ఉంది. నేను చేసింది కూడా ఇప్పుడు నేను ఫస్ట్ వీక్లో నేను ఫస్ట్ ఎలిమినేషన్ అయినప్పుడు శిల్పా గారితో ఒక వాటర్లో టాస్క్ ఉంటుంది,
ఆ వాటర్లో టాస్క్ ఉన్నప్పుడు కూడా నేను బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఆ పార్ట్స్ నేను చూస్తే కొంచెం చూపించారు, దాని తర్వాత కట్ అయిపోతుంది, దాని తర్వాత వేరే చోటు నుంచి మళ్ళీ స్టార్ట్ చేశారు. అక్కడ దాని ముందు ఏం జరిగింది అది చూపించలేదు. సో అలా ఇట్ ఈస్ అ 24 అవర్స్, 24 అవర్స్ మనం ఇంటి లోపల ఉన్నాం, దాంట్లో 1 అవర్ చూపిస్తున్నారు, 23 అవర్స్ చూపించట్లేదు. అది వాళ్ళ చేతిలో ఉంది, ఏం చూపించాలి ఏం చూపించొద్దు. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మనుషులు తగ్గే కొద్దీ వాళ్ళకి కంటెంట్ కూడా తగ్గుతుంది చూపించడానికి. సో ఇప్పుడు స్టార్టింగ్లో 16-17 మెంబర్స్ వెళ్ళారు ఇంట్లోకి, 15 మెంబర్స్ వెళ్ళారు, వైల్డ్ గార్డ్ వచ్చారు, వెళ్ళారు వచ్చారు, ఆల్మోస్ట్ ఒక 15 మెంబర్స్ ఇంట్లో ఉన్నారు. 15 మెంబర్స్ మీద వాళ్ళు గేమ్ షో కాన్సన్ట్రేట్ చేస్తారు తప్ప ఎవరో ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు, కామెడీ చేస్తున్నారు, గేమ్ షోకి సంబంధం. ఇప్పుడు లోపల చాలామంది రిలీజియన్ గురించి మాట్లాడతారు, పాలిటిక్స్ గురించి మాట్లాడతారు, చాలా రకరకాలుగా మాట్లాడతారు, అవన్నీ టెలికాస్ట్ చేయరు వాళ్ళు. ఇప్పుడు మీరు కూర్చొని మీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నారు, నేను చిన్నప్పుడు ఇలా చేశాను, నేను అప్పుడు అలా చేశాను, ఇప్పుడు ఇలా చేశాను, అది గేమ్ షోకి సంబంధించింది కాదు. సో అది వాళ్ళు చేయరు బయట టెలికాస్ట్. సో ఇప్పుడు రాహుల్ అనేది, ఇప్పుడు మీరు ఫైనల్ వరకు లోపల ఉన్నారు కాబట్టి యు నో ద ట్రూత్. Yes. సో రాహుల్ విన్నింగ్ అనేది కరెక్ట్ అంటారా? అవును కరెక్టే. ఓటింగ్ అనేది 100% జెన్యున్, ఓటింగ్ తోనే ఏమైనా జరుగుతుంది షోలో అని నేను ఇది నమ్ముతాను. మరి మధ్యలో వచ్చింది శ్రీముఖి ఆర్మీ అని, రాహుల్ ఆర్మీ అని చెప్పేసి శ్రీముఖి కొంతమంది ఆర్మీ వచ్చే ఉంటుంది. ఆర్మీ ఎంతవరకు స్ట్రాంగ్ ఉంది మీకు తెలుసా నాకు తెలుసా? ఆర్మీ స్ట్రాంగ్ అస్సలు లేదు, ఇద్దరికి లేదు. ఈవెన్ కౌశల్ ఆర్మీ ఎంత స్ట్రాంగ్ ఉందో అందరికీ తెలుసు, బట్ శ్రీముఖి ఆర్మీ కానీ రాహుల్ ఆర్మీ కానీ స్ట్రాంగ్ అనేది ఎక్కడ మనకు కనిపించలేదు కూడా. ఈవెన్ ఏదో డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించాలని కొంతమంది అన్నారు, లేకపోతే శ్రీముఖి డబ్బులు ఇచ్చిన వీడియో క్లిప్స్ కూడా ఉన్నాయని కొంతమంది అన్నారు. శ్రీముఖి లోపల ఉంటే శ్రీముఖి డబ్బులు ఇచ్చిందని మీరు అంటే బయట వాళ్ళు, బయట వాళ్ళు నాకు తెలియదు. ఇంకొకటి మెయిన్గా బయట వచ్చిన ఎలిగేషన్ ఆర్ రియల్ అది మనకు తెలియదు, రాహుల్ అనే వ్యక్తి బిగ్ బాస్లోకి రావడానికి మెయిన్ రీజనే శ్రీముఖి. శ్రీముఖి చుట్టూ తిరిగి రాహుల్ బిగ్ బాస్లోకి నేను వస్తాను కంటెస్టెంట్గా అని చెప్పి చెప్పారని చెప్పి అన్నారు. ఎవరన్నారు? శ్రీముఖియే రాహుల్ని తీసుకొచ్చింది షోక్ అని. షో లోపల కూడా అది ఒక టాపిక్ వచ్చింది, బయట కాదు షో లోపల కూడా వాళ్ళు మాట్లాడుకుంది ఒక టాపిక్ వచ్చింది. ఒకరోజు నాగార్జున గారు కూడా చెప్పారు దీని గురించి, క్లారిఫికేషన్ ఇచ్చారు దాని గురించి, చెప్పలేదని ఏదో ఆ క్లారిఫికేషన్ వచ్చింది. అది ఎంతవరకు కరెక్టో ఎంతవరకు రాంగో ఫస్ట్ థింగ్ అది మనకు తెలీదు. అది సపో నేను తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ వీకెండ్ జరిగిన సిట్యుయేషన్ ఏంటంటే నేను సజెస్ట్ చేశాను తప్ప నేను హెల్ప్ చేయలేదు, సపోర్ట్ చేశానని చెప్పింది, నేను సజెస్ట్ చేయలేదని అది క్లారిఫికేషన్ వాళ్ళు మాట్లాడుకుని షోలోనే ఇచ్చుకున్నారు వాళ్ళు నాగార్జున గారి ముందు. అంటే హౌస్లో ఏమైనా మాట్లాడుకోవడం జరిగిందా దీని మీద? హౌస్లో ఏదో మనోడు విన్నారు, ఎవరో చెప్తే మనోడు విన్నాడు అని నాగార్జున గారి ముందు చెప్పాడు. సో దాని తర్వాత క్లిప్స్ మొత్తం వెతికారంట, వెతికిన తర్వాత ఏదో జరిగింది దాని గురించి మళ్ళీ నాగార్జున గారు క్లారిఫికేషన్ ఇచ్చారు ఇద్దరిని నుంచి పెట్టి, ఇలా మీరు అనుకుంటే జరగదు, ఇక్కడ ఏమేమి ఉంది మనకు చూపిస్తున్నాం. దాని తర్వాత శ్రీముఖి ఏం చెప్పిందంటే రికమెండ్ చేయలేదు, ఇది ఎలా నడుస్తుంది ఏం జరిగింది, నేను హెల్ప్ చేశాను తప్ప నేను రికమెండేషన్ చేయలేదని అది క్లారిఫికేషన్ ఇచ్చుకున్నారు. సో దట్స్ ఇట్. అండ్ తర్వాత ఇంట్లోకి రోహిణి వచ్చినప్పుడు రోహిణి చెప్పిందంట, నేను విన్నాను, నేను వింటే నేనే వచ్చి నీకు చెప్పాను, అది వేరే వాళ్ళు కాదు. రోహిణి చెప్పింది వచ్చి? రోహిణి వచ్చి చెప్పింది, అది రోహిణికి, రోహిణి దగ్గరికి వెళ్ళిందంట మ్యాటర్ అది. ఓకే. రోహిణి వెళ్ళి రాహుల్కి చెప్పింది, అది రాహుల్ ఎవరు చెప్పింది రాహుల్ మర్చిపోయాడు. రాహుల్ ఎవరు చెప్పారు ఎవరు చెప్పారంటే ఆ రోజు రోహిణి అందరు ఇంటి నుంచి బయట నుంచి ఇంటికి వస్తారు కదా, అప్పుడు రోహిణి చెప్పింది అది ఎవరో కాదురా నేనే నీకు చెప్పింది. అప్పటి వరకు చల్లారిపోయింది ఆ టాపిక్. కానీ మధ్యలో ఇప్పుడు విన్నింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ టాపిక్ బయటకు వచ్చింది. సో ఎవరైతే సపోర్ట్ చేసి బయట లోపలికి తీసుకెళ్లారో తను విన్ అవ్వకుండా తిని విన్ సపోర్ట్ ఎవరు చేయలేదు ఈ షోకి. ఎవరెవరిని సపోర్ట్ చేయరు, ఎవరెవరిని సపోర్ట్ చేయరు. పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, బాంబే నుంచి వస్తారు, ఇక్కడ ఛానల్ వాళ్ళు ఉంటారు, 5-6 సార్లు పిలుస్తారు, 5-6 సార్లు ఇంటర్వ్యూస్ అవుతాయి, 5-6 సార్లు వాళ్ళు రకరకాల క్వశ్చన్స్ అడుగుతారు, రకరకాల సిట్యువేషన్లు మీరు ఎలా బిహేవ్ చేస్తారు ఏం చేస్తారు మొత్తం ఇంటర్వ్యూస్ అవుతుంది. ఎవరో ఒకరిని రికమెండ్ చేసి ప్లీజ్ వాళ్ళని తీసుకెళ్ళండి షోలో పెట్టండి అని వాళ్ళు ఉండరు. ఆల్మోస్ట్ నాకు తెలిసి 100 మంది చేశారు ఇంటర్వ్యూ, ఆ 100 మందిలో అదృష్టం కొద్దీ ఆ 15 మెంబర్స్లో మేము ఒకళ్ళు ఉన్నాం తప్ప ఎవరో ఒకరిని రికమెండ్ చేస్తే వెళ్ళరు, అంత ఈజీ కాదు ఎవరి రికమెండేషన్తో వర్క్ అవుతుందని. సో ఫైనల్ దాకా మీరు కూడా ఉన్నారు, రీఎంట్రీ పుణ్యాన మళ్ళీ లోపలికి వెళ్ళారు, ఫైనల్ దాకా ఉన్నారు, షోలో ఉన్నారు కాబట్టి. సో శ్రీముఖి రన్నర్గా ఉంది, రాహుల్ విన్నర్గా ఉన్నాడు, శ్రీముఖి గురించి ఏం చెప్తారు మీరు అసలుకి? ఫస్ట్ షో నుంచి ఈ లాస్ట్ వర్క్ ఉంది కాబట్టి శ్రీముఖి వాజ్ ఆల్సో రియల్ గేమ్ ఆడిందా లేకపోతే మైండ్ గేమ్ ఆడిందా? గేమ్ ఆడింది, గేమ్లో ఉన్నారు, గేమ్ ఆడారు. ఇప్పుడు నేను చాలా ఇంతకుముందు కూడా చెప్పాను, కొందరు ఈ షోలో దిమాగ్తో ఆడారు, కొందరు ఈ షోలో ఎవరు దిమాగ్తో ఆడింది ఉన్నారు, ఆడిన వాళ్ళు ఉన్నారు దిమాగ్తో ఆడారు. నేను దిల్తో ఆడాను,
రావల్ అనే వ్యక్తి దిమాగ్తో ఎప్పుడు ఆడలేదు అనిపించింది నాకు, దిల్తోనే ఆడాలని అనిపించింది నాకు. సో దిమాగ్తో ఆడిన వాళ్ళు ఇప్పుడు వాస్తవంగా చూస్తే అవునరా భాయ్ ఇది ఒక గేమ్ షో, నేను దిమాగ్ పెట్టి ఆడితే దీనిలో తప్పేంటి అని చెప్తారు. అది మీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో యువర్ రైట్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అవసరం లేదు అంత దిమాగ్ పెట్టి ఒక గేమ్ ఆడడానికి, నాకు అవసరం లేదు, నేను ఇలా ఉంటాను, ఇలా ఉంటే నేను ఎక్కడి వరకు వెళ్తాను నాకు చాలరా భాయ్ అని అని నేను ఉన్నా. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను రాంగ్ అని నేను అన్నాను, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు రాంగ్ అని నేను అన్నాను. ఎవరి థింగ్ వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఇది నా గేమ్ స్ట్రాటజీ అంటారు, ఇది అవును చేశాను నా గేమ్ స్ట్రాటజీ అంటారు. సరే నువ్వు స్ట్రాటజీతో ఆడు, నేను స్ట్రాటజీ లేకుండా ఆడతాను, మామూలుగా ఎలా ఉంటాను అలా ఆడతాను, ఎక్కడ వరకు వెళ్దాం ఇక్కడి వరకు నేను వెళ్తాను, నాకు నచ్చిన వాళ్ళకి ఇక్కడ వరకు నా జర్నీ అనిపించింది అనుకోండి నేను బయటకు వచ్చేస్తాను చాలు నాకు. నేను నాలాగుంటే ఎక్కడి వరకు వెళ్తాను అనేది నా గేమ్. నేను ఇంకొకలాగుండి ఇంకో వేరే బ్రెయిన్ వాడి ఇదని చెప్పి నేను ఇంకా 4 వారాలు ముందుకెళ్తే అది వచ్చిన 4 వారాలు ఎక్స్ట్రా నాకు అవసరం లేదు. నేను నాలా ఉంటేనే ఎంతవరకు నాకు ఇష్టపడతారో అది నాకు కావాలి. ఇప్పుడు నేను ఎన్నో స్ట్రాటజీస్ ఆడి, నేను ఎన్నో దిమాగ్ పెట్టి, ఎన్నో కంత్రి గేమ్ ఆడి నాకు ఆ ట్రాఫీ వచ్చింది. 102 మెంబర్స్ దిమాగ్తో ఆడిన వాళ్ళు ఎవరంటారు? దిమాగ్తో శ్రీముఖి ఆడింది అనుకుంటా. ఇంకా గేమ్ గురించి తెలుసు వాళ్ళకి, గేమ్ గురించి తెలుసు, గేమ్ మైండ్లో పెట్టి ప్రతి స్టెప్ గేమ్తో చేశారు. కానీ దిమాగ్తో ఆడింది అనుకుంటే శ్రీముఖి ప్రతి టాస్క్లో మిమ్మల్ని బాగా సపోర్ట్ చేసింది కదా. ఇప్పుడు నా టీంలో ఉంటే నన్ను సపోర్ట్ చేస్తారు తప్ప పర్సనల్గా మేము నువ్వు ఒక టీంలో ఉండి నేను ఒక టీంలో ఉండి నాకు వచ్చి ఇప్పుడు సపోర్ట్ చేయలేదు. ఎవరు ఆ గే హౌస్లో ఎవరెవరిని సపోర్ట్ చేయరు. నేనున్నా నేను ఎవరికి సపోర్ట్ చేయలేను, నేను నా గేమ్ ఆడతాను. ఒకసారి నేను జ్యోతిని సపోర్ట్ చేశాను, ఆ వాటర్ పోసే టైంలో నేను సపోర్ట్ చేశాను, నాకు పడింది. ఒక్కసారి సపోర్ట్ చేస్తే నాకు పడింది. సో అక్కడ ఎవరున్నారు వాళ్ళకి ఏం ఆడతారు. తను నా టీంలో ఉంటే ఒక టీంలో మనం టీం వైజ్ మనం ఆడితే నాకు సపోర్ట్ చేసింది తప్ప తన ఎదురు టీంలో ఉండి తన చేతిలో ఏదో ఉండి నేను లాక్కుంటాను ఎదురుగా టీం నుంచి ఆ సరే వచ్చి నువ్వు వెళ్ళావు కదా నువ్వు తీసుకో నువ్వు గెలువు అని చెప్పి ఎవరు ఎవరికి చేయరు అక్కడ. సో తను ఎప్పుడు అలా చేయలేదు. సో ఓవరాల్గా ఎలా ఉంటుంది శ్రీముఖి అసలు హౌస్లో? నైస్, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కొంచెం గోలగోల అంటే ఏమంటారు డల్నెస్ ఉండదు తన చుట్టుపక్కల ఉంటే, కొంచెం షోర్ షరాబా ఉంటుంది. ఒక ఎవరు డల్ ఉన్నా తన పక్కనే తన పక్కకు వచ్చి కూర్చుంటే కొంచెం యాక్టివ్నెస్ వచ్చేస్తుంది, డల్ ఉన్న మూడ్లో యాక్టివ్నెస్ వచ్చేస్తుంది. సో ఒక పీక్ టైంలో కూడా ఎందుకు శ్రీముఖి చాలా వరకు రాహుల్కి సపోర్ట్ ఎక్కువ చేస్తుంది, రాహుల్ చేసే ప్రతిదానికి కూడా పాజిటివ్ కామెంట్స్ ఇస్తుంది హౌస్లో, రాహుల్ తా అంటే తిను తందానా అంటుంది అన్న కామెంట్స్ బయట ఎక్కువగా వచ్చాయి? అక్కడ ఎవరు నాకు తెలిసి ఎవరు తా అంటే తందానా చెప్పే వాళ్ళు ఎవరు లేరు అక్కడ. అంటే మీ ఇద్దరి మధ్య ఎక్కువ ఉందని ఎవరి మధ్య? శ్రీముఖి మీరు అలా అనిపించింది బయటకు, నాకైతే ఎప్పుడు అలా అనిపించలేదు. ఇప్పుడు ఇప్పుడు మీ కోపం వచ్చింది, మీ కోపం వస్తే ఒక లేడీ ఫ్రెండ్ పక్క నుండి మీ కోపం ఆపింది. ఎవరితో మీరు గొడవ పడుతున్నారు, ఎవరితో మీరు గొడవ పడుతున్నారు, గొడవ పడి రోడ్డు మీద వెళ్తున్నారు, గొడవ స్టార్ట్ అయింది, మీరు ఒక వాళ్ళతో గొడవ పడ్డారు, మీ పక్కన ఒక లేడీ ఫ్రెండ్ ఉంది తన మీ చేయి పట్టి ఆపేసింది, వద్దు వద్దు గొడవ చేయొద్దు గొడవ చేయొద్దు వదిలి వదిలే వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి అంటే మీరు దాన్ని ఎలా తీసుకుంటారు? మీరు తన చెప్పిన బట్టి మీరు లొంగిపోయారా అంటారా, లేదు ఓకే కరెక్ట్ తన నాకు కూల్ చేస్తుంది ఆ మూమెంట్లో షీఈస్ బీయింగ్ అ గుడ్ ఫ్రెండ్ అంటారా? నేను అలా మంచి ఫ్రెండ్ అనుకుంటా. సో కమింగ్ టు రాహుల్, సో విన్నర్ అయ్యాడు రాహుల్, సో మాస్ మహారాజా అని ఎక్కువ పేరు బయట ఇప్పుడు. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ రాహుల్? నైస్, నేను షోలో కూడా చెప్పాను, లాస్ట్ వీక్స్లో కూడా నేను చెప్పాను, గెలిస్తే నేను గెలవాలి, నేను ఒకవేళ నాకు రాలేదనుకోండి ఆయనకు వస్తే ఐ విల్ బి హ్యాపీ అని. ఎందుకంటే అంత బలంగా జెన్యున్ అనిపించాడు నాకు, నాకు జెన్యున్ అనిపించాడు. నేను అక్కడ 24 గంటలు గేమ్లో ఉండి గేమ్ ఆడే వాళ్ళతో నేను ఎప్పుడూ భయపడలేదు. ఏదో ఒక రోజు వాళ్ళు బయటపడతారు, నేను వాళ్ళతో భయపడలేదు. జెన్యున్ ఉన్న వాళ్ళతో నేను కొంచెం అమ్మ ఈయన నా కాంపిటీషన్లో ఉన్నాడురా, ఎందుకంటే నేను ఒక పాత్రలో వెళ్తున్నాడు ఆయన కూడా ఒకటే పాత్ర అదే పాత్రలో వస్తున్నాడు, అమ్మ ఈడు రావచ్చు నాకు కాంపిటీషన్గా అలా అనిపించింది నాకు తప్ప వేరేం లేదు. నేను చాలాసార్లు నాకు అనిపించింది ఒకవేళ నేను అవ్వకపోతే ఈయన అయ్యే ఛాన్సెస్ ఉంది అని, ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో స్టార్టింగ్ నుంచి నాకు ఒక థాట్ ఉండే మైండ్లో, ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది ఈ టైటిల్ అనేది నాకే రావాలి, నేను ఆడాలితే నేను నాకు రావాలని. ఒకవేళ నాకు రాకుండా ఇంకో ఎవరికి వచ్చింది వాడిని చూసిన తర్వాత నాకు ఇలా ఫీల్ అవ్వకూడదు, చీ ఇది నమ్మ ఈయనకి ఎందుకు వచ్చింది అని, అది ఫీలింగ్ నాకు రాలేదు. సూపర్ రా భయ్ నీకు వచ్చింది కదా ఐఎమ్ హ్యాపీ. సో ఫస్ట్ నుంచి షో జరిగేటప్పుడు పును వచ్చి రాహుల్ని ఏదో వాడుకొని టైం స్పెండ్ చేస్తుంది ఎక్కువగా తన అంటే ఐ మీన్ ఇచ్చే టాస్క్లు కానీ
సో తన ఎలిమినేషన్ అవ్వకూడదని, నామినేట్ అవ్వకూడదని ఎక్కువగా, ఎవరు నామినేట్ అవ్వకూడదని, పును. ఓకే, సో ఎక్కువ రాహుల్ని యూజ్ చేసుకుంది అంటారు. కానీ కొంత గేమ్ షో అయిన తర్వాత రాహులే పునుని చాలా యూజ్ చేసుకున్నాడు అని బయట వచ్చింది. ఇద్దరిలో ఎవరు ఎవరిని బ్లేమ్ చేసుకున్నారు అక్కడ? ఇప్పుడు మేము లోపల లోపల నుంచి లోపల హౌస్ సిట్యువేషన్ నేను చూస్తే అక్కడ ఎవరెవరిని యూజ్ చేస్తున్నట్టు మాకు అనిపించలేదు. వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ నడిచిందా? కెమిస్ట్రీ నడిచిందని బయటకు వచ్చిన తర్వాత కొంతవరకు మనకి కనిపిస్తుంది. కానీ లోపల ఎప్పుడూ గొడవ చేసేవారు వాళ్ళు. వీళ్ళిద్దరు సౌండ్ గొడవ ఎక్కువ పడేవారు ఎందుకు మనకు అర్థం వచ్చేది కాదు. వాడి దగ్గరికి వెళ్ళి ఏమైందిరా భాయ్ మళ్ళీ గొడవ చేస్తున్నావు అంటే దానికి చెప్పరా భాయ్ మళ్ళీ అరుస్తుంది నా మీద ఎందుకు అరుస్తుంది, అలా ఎక్కువ మాకు అనిపించింది. కానీ బయట చూస్తే కొంచెం కెమిస్ట్రీ లాగా అనిపించింది, ఒక ప్రాపర్ ఫ్రెండ్షిప్గా ఉండే. ఇది ఇప్పుడు కాదు, నేను 7th వీక్లో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చినప్పుడు కూడా ఇదే టాపిక్ ఉండే. కెమిస్ట్రీ వర్కౌట్ అయింది, కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. అప్పుడే నాకు అనిపించింది ఏం లోపల ఏం లేదు అలాంటిది, బయట ఇలా కనిపిస్తుంది తప్ప లోపల ఏం లేదు. వాళ్ళే ఎక్కువ గొడవ చేస్తూ ఉంటారు. లవ్ ట్రాక్ ఏం నడవలేదంటారు లోపల? పాపం, నిజం చెప్పండి. ఏం కాదు, ఏం నడవలేదు. అయితే మీరేమైనా ట్రై చేశారా? ఎవరు? నేను వద్దులే, నాకు పెళ్ళి అయ్యి హ్యాపీగా ఉన్నాను. సో దాన్ని ఏముంది, నాకు అవసరమే లేదు. హ్యాపీలీ మ్యారీడ్. పును మధ్య రాహుల్ మధ్య ఏం లేదంటారు? కానీ ఒకవేళ బయటకు వచ్చిన తర్వాత స్టార్ట్ అయితే నాకు తెలియదు, కానీ లోపలైతే ఏం లేదు. కెమిస్ట్రీ నడిచిందని చెప్పారు కదా ఇప్పుడు, నేను చెప్పలేదు, మీరే అన్నారు. ఇప్పుడు నేను అనలేదు, మార్క్ దిస్ వర్డ్ అన్నారు. ఐ లవ్ యూ డార్లింగ్, ఐ లవ్ యూ. కమింగ్ టు వరుణ్ సందేశ్ అండ్ వితిక, చాలా మంది హస్బెండ్ వైఫ్ని ఈ షోకి పంపించడమే చాలా తప్పు. వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత ఒక బెడ్ మీద పడుకోవటం అదేంటో చూడటానికి కూడా బాగాలేదని చాలా మంది బయట కామెంట్స్. సో దాంట్లో అసలు లోపల హౌస్లో ఏం జరిగింది? హస్బెండ్ వైఫ్ చూడటానికి బాగాలేదు, ఎందుకు బాగాలేదు? చాలా మంది చెప్పారు నెటిజన్స్. ఎందుకు బాగాలేదు? హస్బెండ్ వైఫ్ ఒక ప్రోగ్రామ్కి ఎలా వెళ్తారు, ఒక షోలోకి, లైవ్ షోలోకి అన్నారు కదా. హస్బెండ్ వైఫ్ వెళ్తే ఏంటి ఒక దాంట్లో? సరే, వాళ్ళు ఎలా ఉంటారు షోలో చెప్పండి. చాలా వరకు అయితే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్గానే గేమ్ ఆడారు, మేము కపిల్గా రాలేదు, మేము కపిల్గా ఆడలేదని చాలా వరకు అలాగే చేశారు. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు సపోర్ట్ చేశారు ఆయన వైఫ్గా కొన్ని సిట్యువేషన్స్లో వైఫ్ అని సపోర్ట్ చేశారు, కొన్ని సిట్యువేషన్స్లో ఆపోజిట్ క్యాండిడేట్ అని కంటెస్టెంట్ అని వాళ్ళు ఎదురుగా వెళ్ళారు. లైక్ ఆపోజిట్ ఆపోజిట్ టీమ్స్లో ఉన్నప్పుడు 100% వాళ్ళిద్దరి మధ్య గొడవలైంది, వాళ్ళిద్దరు కొట్టుకున్నారు, వాళ్ళిద్దరు తిట్టుకున్నారు. చాలా సందర్భాల్లో మేము వెళ్ళి వాళ్ళిద్దరిని కాంప్రమైజ్ చేయించాం. కాపురం నిలబెట్టారు లోపల, కాపురం నిలబెట్టడం కాదు, వాళ్ళు బ్రేక్ అయ్యే కాపురం కాదు, అది 100% ఉంటుంది. గేమ్ కోసం వచ్చిన గొడవలు తప్ప వాళ్ళ మధ్యలో ఎంతైనా బ్రేకప్ అయ్యే కాపురం కాదు, అది స్ట్రాంగ్ ఉన్న కాపురం. అది గేమ్ కోసం అయింది, వాళ్ళకి కూడా తెలుసు. ఇనీషియల్ టైంలో ఉంటుంది కదా కొన్ని కోపాలు, అంతే. సో అలీరెజా ఎక్కువ లోపల ఎక్స్పోజింగ్ ఎక్కువైపోయింది, బాడీ ఉంది చూపించారు, బాడీ ఉంది చూపించారని మీరు అనుకున్నారు. సో తమన్నా కూడా కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పింది అదే, మేము వేసుకుంటేనేమో ఎక్స్పోజింగ్ అంటారు. అలీరెజా లేచిన దగ్గర నుంచి బట్టలే వేసుకోడు, మాకు అసలు కంఫర్టబుల్గా లేదు, చాలా కష్టంగా ఉంది ఒక అమ్మాయిగా నాకు, మిగతా అమ్మాయిలకు కూడా చాలా కష్టంగా ఉంది లోపల, చూసే ఆడియన్స్కి ఎంత కష్టంగా ఉందో, ఈ సభ్య సమాజం ఏం చేస్తుంది, కళ్ళు మూసుకొని ఉందా, అడగరా క్వశ్చను అని చెప్పేసి తమన్నా చాలా విరుచుకుపడ్డారు, మిగతా వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు విరుచుకుపడ్డారు. దాని మీద మీ ఒపీనియన్, మీ కామెంట్ ఏంటి అసలుకి? అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఉండే, స్విమ్మింగ్ పూల్లో అందరు వెళ్ళేవాళ్ళు కదా, అప్పుడు ఓకే. స్విమ్మింగ్ పూల్ ఓకే, స్విమ్మింగ్ పూల్లో 15 మంది వెళ్ళేవాళ్ళం. స్విమ్మింగ్ పూల్లో అందరు చెడ్డీలు వేసుకొని చొక్క లేకుండా అందరు దూకేవాళ్ళు, అందరు స్విమ్మింగ్. మీరు ఎక్కువగా అసలు బట్టలు వేసుకోరని చెప్పి ఒక టాక్ కదా. నేను ఎక్కువ బట్టలు వేసుకుని కాదు, నేను స్నానం చేసి బయటకు వచ్చి బట్టలు వేసుకుంటాను. నాకు ఒకటే, నేను స్నానం చేసినప్పుడు బాత్రూమ్ లోపల తడి ఉంటుంది, నేను బట్టలు వేసుకున్నాను, నాకు అలవట్లేదు. బయటకు వచ్చిన తర్వాత చొక్క వేసుకుంటాను, అది ఒకటే టైంలో నేను షర్ట్ లేకుండా ఉంటాను తప్ప ఎప్పుడు నేను షర్ట్ లేకుండా లేనే లేను ఆ ఇంట్లో. మరి బస్లో బాడీ ఉంది కాబట్టి చూపిస్తాను కాబట్టి, అందుకే బాడీ ఉంది అందుకే చూపించాను. ఇప్పుడు టాస్క్ ఉన్నప్పుడు నేను తీసాను షర్ట్ తీసాను, అది స్వింగ్ జర సాంగ్ చేసినప్పుడు బాడీ ఉంది జాకెట్ తీసాను, మళ్ళీ స్విమ్మింగ్ పూల్లో దూకాను, బాడీ ఉంది అది చేశాను తప్ప నేను ఓకే బాడీ ఉందని చెప్పి షర్ట్ తీసి మొత్తం బిగ్ బాస్ 3 సీజన్ నేను నడిపించాను. నాగార్జున గారు, రమ్యకృష్ణ గారు ఇద్దరు హోస్ట్ చేశారు షోని, బట్ నాగార్జున గారి కన్నా రమ్యకృష్ణ గారు కొన్ని ఎపిసోడ్లకి హోస్ట్ చేసినా కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది గేమ్, చూడాలనిపిస్తుంది. కమింగ్ డేస్లో కూడా రమ్యకృష్ణ అనే ఈ షోకి హోస్ట్గా ఉంటే చాలా బాగుంటుంది, బెటర్ దెన్ నాగార్జున అన్నారు. మీ ఫీలింగ్ ఏంటి అసలుకి? ఎనీడే నాగార్జున గారు వాజ్ అ కూల్ హోస్ట్ ఫర్ ద షో నాకు అనిపించింది. నేను సీజన్1 సీజన్2లో నేను బయట నుంచి చూశాను తప్ప లోపల నేను లేను. సో లోపల ఉంటే మనకి కొంచెం మాట్లాడే విధానం కొంచెం అర్థమైపోయింది కదా మీకు లోపల,
మీకు ఇంట్రాక్షన్ అర్థమైపోయింది కదా, నాగార్జున గారిది రమ్యకృష్ణ గారిది అర్థమైంది. నాగ మన రమ్యకృష్ణ గారు ఒకరోజే చేశారు, ఒక రోజులో మనకి ఏం అర్థమవుతుంది. ఆల్ ఫస్ట్ అయితే సగం టైంలో మనకు సర్ప్రైజింగ్గా ఉంది, రమ్యకృష్ణ గారు ఏంటి రమ్యకృష్ణ గారు వచ్చారు, మీకు బయట నుంచి తెలుసు రమ్యకృష్ణ గారు వస్తున్నారని. ఆ వీకెండ్ మాకు తెలీదు, మాకు ఒక సర్ప్రైజ్ లాగా మేము నాగార్జున గారి కోసం వెయిటింగ్, అందరు సోఫా మీద కూర్చున్నాను, ఇప్పుడు వస్తారు చూస్తే సడన్గా రమ్యకృష్ణ గారు వచ్చారు. ఇదేంటి రమ్యకృష్ణ గారు వచ్చారు ఇప్పుడు సర్ప్రైజింగ్గా, నాగ సార్ వస్తారు అనుకున్నాం, కానీ చూస్తే ఒక వీడియో కాల్ వచ్చింది నాగ సార్ బయట ఉన్నారు బర్త్డే సెలబ్రేషన్స్. సో అక్కడ ఆ సగం షాక్లో అది ఉండే. అండ్ ఇట్ వాస్ అండ్ ఫస్ట్ టైం రమ్యకృష్ణ గారు సమ్ ఎనీబడి ఫ్రమ్ అవుట్ సైడ్ ద హౌస్ వరల్డ్ కేమ్ ఇన్ సైడ్ ది హౌస్. ఓకే, సో రమ్యకృష్ణ గారు వచ్చారు. సో మనకి బేసిక్గా ఒక ఎంటర్టైన్మెంట్ జోన్లో ఒక పార్టీ టైప్లో వెళ్ళిపోయింది ఆ ఎపిసోడ్, కొంచెం ఫన్ వేలో వెళ్ళిపోయింది తప్ప. అండ్ రమ్యకృష్ణ గారు కూడా ఒక రోజు కోసం వచ్చారు కదా అని చెప్పి చాలా స్ట్రిక్ట్గా లేరు, ఆవిడ ఉన్నారు కొంచెం కరెక్ట్ కౌంటర్స్ పర్ఫెక్ట్ కౌంటర్ చేశారు, ఎవరు కావాలి వాళ్ళకి దించారు మామూలుగా. సో ఆవిడ కూడా కొంచెం మండే కానీ వచ్చాను కదా అని చెప్పి కొంచెం డిఫరెంట్గా ఉన్నారు, నాట్ లైక్ ఎ రెగ్యులర్ హోస్ట్. సో మనం అంతగానం జడ్జ్ చేయలేము, కానీ మా వేరే ఇంటి సభ్యులు వాళ్ళందరికీ ఒకటి అనిపించింది, ఈ ఇప్పటి వరకు ఒక లేడీ ఎప్పుడు చేయలేదు కదా, రమ్యకృష్ణ గారు వచ్చారు కొంచెం డిఫరెంట్గా ఉందని, అది ఆది మాత్రం అందరికీ అనిపించింది. సో ఎలిమినేషన్ అయ్యి బయటకు వచ్చిన మీ వాళ్ళు ప్రతి వాళ్ళు చెప్పారు ఇంటర్వ్యూస్లో, బిగ్ బాస్ అంతా మైండ్ గేమ్ ఆడుతుంది, స్క్రిప్టెడ్గా ఉంది లోపల, మేము అనుకున్న ఒకటి జరుగుతుంది ఒకటి. సో మమ్మల్ని ఎందుకు ఎలిమినేషన్ చేస్తున్నారో కూడా అర్థం కాలేదు చివరికి, ఇది కావాలని ఎలిమినేషన్ చేశారు. ఇది ఎవరన్నారు అది మాట? చెప్పారు. ఎవరు? హేమా గారు చెప్పారు. ఏమని? తమన్నా చెప్పారు, రోహిణి చెప్పారు, వీళ్ళిద్దరు ముగ్గురే చెప్తున్నారు. మీరు ఇప్పుడు అప్పటి నుంచి మొత్తం ఇంటర్వ్యూ వీళ్ళిద్దరు మీకు మీద. ఇంకెవరున్నారు? ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు, 17 మెంబర్స్ వెళ్ళారు బిగ్ బాస్ కి. హిమజా వాళ్ళు బయటికి రాలేదు, అశ్వర్ రెడ్డి అన్న వాళ్ళు బయటికి రాలేదు, ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు. ఓకే, సో వాళ్ళు గేమ్ షో నచ్చక ఇవ్వలేదు అనుకున్నారు ప్రతి ఒక్కరు కూడా. గేమ్ షో నచ్చితే ప్రతి వాళ్ళు ఇంటర్వ్యూ ఇస్తారు కదా, మరి ఈ ఇచ్చిన వాళ్ళు గేమ్ షో నచ్చింది బట్ అలానే స్క్రిప్టెడ్ వర్క్ మైండ్ గేమ్ ఆడారని ఎక్కువ బయట చెప్పారు. మైండ్ గేమ్ ఆడారు షో అంతా కూడా, షోలో షోలో మిగతా మీరు ఉన్నవాళ్ళు కానీ హేమా నా షోలోనే చెప్పారు. శ్రీముఖి నా దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తుంది, బయటికి వెళ్ళి సభ్యులతో ఒక మాట చెప్తుంది, మొత్తం టోటల్గా మైండ్ గేమే ఆడుతున్నారు లోపల ప్రతి ఒక్కరు కూడా అన్నది. లేదు, ఎవరికి ఒక అభిప్రాయం ఉంటుంది, మీకు అది మీకు మీకు చెప్తే మీరు నమ్ముతున్నారు, అదే వచ్చి ఎవరు నాకు చెప్తే నేను నమ్మను, అది మనకు అభిప్రాయం మనకు ఉంటుంది, మనకి ఎవరు నమ్మాలి ఎవరు నమ్మకూడదు నాకు ఉంటుంది. సో అన్ని స్కిప్ చేస్తున్నారు క్వశ్చన్ల మొత్తం. స్కిప్ నేను చేయట్లేదు, అంటే రీఎంట్రీ వచ్చింది కాబట్టి మీకు లోపలికి వెళ్ళారు కాబట్టి స్కిప్ చేస్తున్నారు, అదే రీఎంట్రీ రాకపోతే మళ్ళీ వాళ్ళలాగే చెప్పేవాళ్ళు కదా మీరు. లేదు, నేను రీఎంట్రీ నేను ఎలిమినేట్ అయినప్పుడు కూడా నేను ఇంటర్వ్యూస్ ఇచ్చాను, ఏ ఇంటర్వ్యూలో అయినా నేను చెప్పానా? చెప్పారు, బట్ రీఎంట్రీ వస్తుందని మీకు ముందే తెలుసు అన్నారు, అవునా కాదా? ఇప్పుడు నాకు తెలుసా, ఎలా తెలుస్తుంది నాకు? ప్రతి వాళ్ళు బయటకు మీరు లోపలికి వెళ్ళగానే మీ వాళ్ళు అంతా ఇంటర్వ్యూస్ ఇచ్చారు కదా. ఏమని? ఇదంతా మేము అనుకున్న ప్రకారమే మైండ్ గేమ్ ఆడుతున్నారు, మేము అనుకున్నట్టే స్కిట్ వర్క్ జరుగుతుంది. సో మేము ఎలిమినేషన్ అవ్వటం ఏంటి, వాళ్ళు రీఎంట్రీ అవ్వటం ఏంటి నాకు అర్థం కావట్లేదు, మేమేం తప్పు చేసామన్నారు వాళ్ళు. దానికి మీ ఆన్సర్ ఏం చెప్తారు? బేసిక్గా రోహిణి డిడ్ నాట్ వాంట్ గోయిన్ సైడ్ అగైన్, ఓకే, హిమజా డిడ్ నాట్ వాంట్ గోయిన్ సైడ్ అగైన్, ఆశు డిడ్ నాట్ వాంట్ గోయిన్ సైడ్ అగైన్, మోస్ట్లీ నోబడి వాంటెడ్ టు గోయిన్ సైడ్ అగైన్. నేను TV9 ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు వాళ్ళిద్దరు ఫోన్ చేశారు, లైవ్లో వాళ్ళిద్దరు ఫోన్ చేశారు, వాళ్ళిద్దరు ఫోన్ చేస్తే వాళ్ళిద్దరు నోట్తో వాళ్ళు చెప్పారు, మీరు చూసుకోండి ఆ ఇంటర్వ్యూ తీసి, ఐ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ అలీ విల్ గో ఇన్ సైడ్, ఐ డోంట్ వాంట్ ఎనీ వన్ ఎల్స్ టు గో, ఐ వాంట్ అలీ టు గో ఇన్ సైడ్ అన్నారు. ఇప్పుడు మీరు మీరేమంటున్నారు, వాళ్ళు హ్యాపీగా లేరు నేను వెళ్తే, వాళ్ళకి ఎందుకు చెప్పారు? అశ్వర్ రెడ్డి చెప్పిందా? అశ్వర్ రెడ్డి ఎక్కడ ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు? నా ఇంటర్వ్యూలో లైవ్ కాల్ చేసింది, మేబీలో కాల్ చేసింది, బట్ వాళ్ళు ఎక్కడ బయట ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు, షో నచ్చక ఇవ్వలేదని బయట కామెంట్స్ వచ్చాయి ఎక్కువ. సో అలాంటిది మీకు చెప్పారంటే నాకు నా షోలో కాల్ వచ్చింది, లైవ్లో కాల్ వచ్చింది, లైవ్లో కాల్ వచ్చి ఒకవేళ రీఎంట్రీ అనేది ఉంటే మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారంటే మేము 100% అలీని సపోర్ట్ చేస్తున్నాం, అలీ వెళ్ళాలి, అలీ ఈజ్ వర్త్ఫుల్ ఫర్ దట్ షో అని చెప్పి వాళ్ళు చెప్పారు వన్ నోట్లో. అసలు ఈ షో మీద మీ కామెంట్ ఏంటి అలీ గారు? లోపలికి వెళ్ళారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ లోపలికి వెళ్ళారు, అసలు బిగ్ బాస్ అనేది నేను ఒకటి చెప్తా, ఈ సీజన్ బాగా లేదు అని బయట, ఇది స్క్రిప్టెడ్ అంటారు. నాకు ఈ స్క్రిప్టెడ్ అనే పదంలో నాకేమనిపించింది ఈ షో గురించి అంటే, ఇప్పుడు ఇద్దరు మనుషులకి పడదు 24 అవర్స్ 3 షిఫ్ట్లో కూర్చొని చూస్తున్నారు కెమెరాస్లో చూస్తున్నారు. ఓకే, ఈ మనిషికి ఈ మనిషి అనేది పడదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సిట్యువేషన్ క్రియేట్ చేస్తారు,
వాళ్ళిద్దరిని ఏదో ఒకటి సిట్యువేషన్లో గొడవ పెట్టాలి ఏమని చేయాలంటే వాళ్ళు సిట్యువేషన్ క్రియేట్ చేస్తారు తప్ప, వాళ్ళు వచ్చేసి ఎవరి దగ్గరికి మీరు వాళ్ళతో గొడవ చేయండి, ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఒకటి పెడతా దాంట్లో మీరు ఇద్దరు గొడవ పెట్టుకోండి, లేదంటే మీరు ఇలా చేయండి అని వాళ్ళు చెప్పరు. వాళ్ళు సిట్యువేషన్ క్రియేట్ చేస్తారు, ఆ సిట్యువేషన్ని మీరు ఎదురించి ఎలా బయటకు వస్తారనేది గేమ్. అది హౌస్లోకి తీసుకొచ్చి మూడు పూటల ఫుడ్ పెట్టి తినడానికి అన్నీ ఇచ్చేసి క్రేజీగా ఇచ్చి ఆ గేమ్ షోలో టాస్క్ అనేది ఏం లేకుండా పెడితే నేను టోటల్ 1 ఇయర్ ఉంటా, నేను 1 ఇయర్ ఉంటా ఏమి ఇవ్వకుండా, ఇవన్నీ ఇచ్చి 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 1 ఇయర్ ఉంటా ఇది ఏమి ఇవ్వకుండా. దాని తర్వాత ఒక మనిషిని ఆల్రెడీ ఒక ఫ్రస్ట్రేట్ మూడ్లో ఉంటాడు, అక్కడ వాడుకోవడానికి హెయిర్ బ్లో డ్రైయర్ ఇంతే ఉంటుంది, అది పెడితే గంటసేపు అది ఎప్పుడు ఆరుతుందని మనం చూస్తూనే ఉండాలి. ఇది ఈ చిన్న చిన్న వస్తువులో కూడా వాళ్ళు ఒక మనిషిని పేషెన్స్ అనేది టెస్ట్ చేస్తారు. కారం పౌడర్ ఇవ్వరు, రెడ్ చిల్లీస్ ఇస్తారు, దాన్ని ఫ్రై చేసి దంచుకోవాలి కారం పొడికి. ఇలాంటి మనిషికి రకరకాల సిట్యువేషన్లో వాళ్ళు మనిషిని టెస్ట్ పెడుతుంటారు. దాని తర్వాత ఒక టాస్క్ ఇస్తారు, ఒక టాస్క్లో ఒక మనిషి స్వార్థం కోసం ఏం చేయగలుగుతాడు, వాళ్ళ స్వార్థం కోసం గుడ్డు ఉంటాడా, స్వార్థం కోసం ఏ ఎక్స్టెంట్కైనా వెళ్తాడా, ఏం చేస్తాడు, వాడు ఎంత 100% ఇస్తాడా లేదంటే టాస్క్ని వదిలేస్తాడా అనేది టాస్క్లు ఇస్తారు. సో ఎవ్రీథింగ్ అనేది ఒక ఫార్మాట్ ఒక షోలో. సో ఈ గేమ్ షో అనేది ఏంటి, నేను ఇప్పటి నుంచి కాదు, నేను హిందీ సీజన్ 5 or 6 నుంచి నేను చూస్తున్నాను కంటిన్యూస్గా. సో ఆ గేమ్ షో అనేది ఏంటి నాకు తెలుసు, అది నాకు తెలుసు, నేను వెళ్ళాను అక్కడ, నాకు ఎదురుగా ఏమేమి వస్తుంది నేను చూస్తున్నాను. ఇప్పుడు నేను చూసింది హిందీ షో, హిందీ షోలో డిఫికల్టీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి, నాకు ఇక్కడ డిఫికల్టీ లెవెల్స్ తక్కువ అనిపించింది ఇంకా. సో నాకు ఒక అభిప్రాయం ఉంది ఆ షో మీద, నేను చూశాను. సో నేను ఏం ఎదురు వస్తుండే నాకు కొత్త గేమ్ అనిపించలేదు. సో ఐ నో వాట్ ద షో ఇస్ ఆల్ అబౌట్. రవికృష్ణ తమన్నా. ఓకే, సో వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా నడిచింది, తమన్నా రవికృష్ణ లవ్లో పడిపోయింది, దానికి రవి ఒప్పుకోలేదు అందుకే పప్పు పప్పు అని చెప్పేసి కామెంట్ చేయటం మొదలుపెట్టింది. అవును, అది ఒకటి. సో అది ఏంటి అసలుకి గేమ్? వన్ సైడ్ లవ్ లాగా అనిపించింది. ఎవరు లవ్ చేశారు? తమన్నా గారు. ఓకే, అది ఫోర్స్ఫుల్ లవ్ అంటారు కదా, నేను నీకు ప్రేమిస్తున్నాను అంతే, నువ్వు ఒప్పుకోవాలి లేదంటే నేనేమైనా చేస్తా, నీకు ఇన్సల్ట్ చేస్తా, పరువు తీస్తా, అది చేస్తా అని ఒక ఆ టైప్లో ఉండే, ఫోర్స్ఫుల్ ప్రేమ అంటారు కదా ఆ టైప్లో ఉండే. రవి ఎలా ఫీల్ అయ్యాడు షోలో? ఎంబారెస్డ్ ఫీల్ అయ్యాడు. ఇది ఏంట్రాబాయి, చాలాసార్లు నాకు కూడా చెప్పాడు, డార్లింగ్ ఏం డార్లింగ్ ఇది, అసలు నేనేం తప్పు చేశాను రా బాయ్, తను ఎందుకు అలా చేస్తుంది, వాట్ ఈస్ దిస్ అని చెప్పి వాళ్ళు చాలా ఎంబారెస్డ్ ఫీల్ అయ్యాడు. చాలా 2-3 సార్లు తన ఫాదర్ని కూడా తిట్టింది, నీ కొడుకు ఇలా చేశాడు, చాలా రెస్పెక్ట్ అంటే మర్యాద ఇవ్వకుండా చాలా మాట్లాడింది. కానీ ఆల్ సెడ్ అండ్ డన్ తను లోపలికి వచ్చి, వాళ్ళందరూ 14th-15th week లోపలికి వచ్చారు కదా, ఆ టైంలో తమన్న గారు అందరి ముందు అందరినీ క్షమాపణ చెప్పి, అందరినీ సారీ చెప్పి, కళ్ళల్లో టీయర్స్ పెట్టి అందరినీ సారీ కూడా చెప్పింది. సో ఇట్ ఈస్ ఆల్, ఎవ్రీబడి మేక్స్ మిస్టేక్, ఆవిడ కూడా రియలైజ్ అయ్యారు. తమన్న గారు ఏంటంటే పొద్దున్న సీరియస్ అవుతారు, సాయంత్రం కూల్ అయిపోతారు, పొద్దున్న తిడతారు, సాయంత్రం వచ్చి ప్రేమతో మాట్లాడి సాలీ అంటారు. సో అలా అలాంటి వ్యక్తి. సో తనే చెప్పింది 24 అవర్స్లో ఆల్మోస్ట్ 20 అవర్స్ షర్ట్ లేకుండా తిరుగుతారు, బట్టలు లేకుండా తిరుగుతారు అని మీ గురించి. మీరు నచ్చకుండా రవిలో ఏం చూసిందంటారు? నన్ను అన్నయ్య అనిపించేది. అవునా? నాకు అన్నయ్య అనిపించేది, ఎప్పుడు అలీబాయ్ అలీబాయ్ అనిపించేది. బయటకు వచ్చినప్పుడు, నేను మళ్ళీ లోపలికి వచ్చినప్పుడు కూడా అన్యాయం అనిపించేది, బయటకు వచ్చిన తర్వాత కాల్ చేసింది మాట్లాడింది, నాకు ఎప్పుడు అన్యాయం అనిపించేది. సో సేఫ్ జోన్ అన్నమాట. సేఫ్ జోన్ తన గేమ్ షో, ఇది గేమ్ షో చాలా చూసింది హిందీలో. సో తన తనలా కాకుండా వేరేలా ఉండడానికి ట్రై చేసింది, అది తనకి మైనస్ అయింది ఫస్ట్ వీక్ అంతా. తన తనలా కాకుండా చూశాను కదా, నేను ఇలా ఉంటే నేను కొంచెం డిఫరెంట్ గా ఉంటాను అని చెప్పి ట్రై చేసింది. కానీ తన రియల్ గా మనిషి అది కాదు, తన రియల్ గా నైస్ మనిషి. షీ పోర్ట్రేట్ టు బి నాట్ నైస్. తను ఏమనుకుంది, నేను ఇలా పోర్ట్రే అయితే నేను ఇంకా కొన్ని రోజు ఉంటాను, జనాలు నన్ను ఉంచుతారని చెప్పింది, అదే తనకి మైనస్ అయింది. అది తను ఒప్పుకుంది తర్వాత, మాకు అది అనిపించింది, తను ఒప్పుకుంది కూడా. కానీ తమన్నా అని ఫస్ట్ వీక్ అంతా చాలా ఎస్టాబ్లిష్ చేసి చూపించారు మనకి. సో తమన్నా వల్ల కూడా చాలా రేటింగ్ బాగా వచ్చింది బిగ్ బాస్కి అని. ఎంటర్టైన్మెంట్ అనేది ఉండే 24/7 యాక్టివ్, డాన్స్ చేస్తూ ఆడుతూ పాడుతూ
యాంకరింగ్ చేసింది ఒకరోజు, అందరినీ కూర్చోపెట్టి వరుసగా యాంకరింగ్ చేసింది, చాలా చేసింది ఇంట్లో. నా 2 వీక్స్లో చాలా చూపించింది. ఎలా ఉంటారు మీతో బాబా భాస్కర్? తమిళ నుంచి వచ్చారు ఇక్కడికి, సో ఆయన కూడా రావాలి చాలా వరకు విన్నర్గా, తమిలియన్స్ అని చెప్పి ఒక ఏదో 15 వీక్స్ తినిపించారు, కావాలని వండి పెట్టారు. మనం అంటే ఏమంటారు, ఒక అమ్మ దగ్గర కోరికలు ఉంటాయి కదా, నాకు ఇది కావాలి ఇవ్వాలి, ఇది కావాలి ఇవ్వాలి అని చెప్పి వాళ్ళని డైరెక్ట్గా చేసి పెట్టేవారు. సో ఆ టైప్లో బాగా కేర్ తీసుకున్నారు అందరు, నా కూడా కాదు అందరినీ. ఫుడ్ విషయంలో ఆయనకు ఫుడ్ అంటే పిచ్చి, కిచెన్లో వెళ్ళొద్దు వేరే డిపార్ట్మెంట్ మీరు తీసుకోమంటే ఆయన అలిగిపోతారు, మన ఫుడ్ తినరు, అలా అలాంటివి ఉంటుంది ఆయనది మనస్తత్వం. ఆయన ఒక డిఫరెంట్ జానర్ ఆఫ్ పర్సన్ ఆయన. సో ఎంత ఇచ్చారు రెమ్యునరేషన్ బిగ్ బాస్కి? ఎవరికి? మీకు? నేనా? ఓరే నా చెక్ ఎప్పుడు వస్తుందో నేను వెయిట్ చేస్తున్నా. నేను ఎంత ఇచ్చాను? ఫస్ట్ మీరు ఎలిమినేషన్ అయినప్పుడు కూడా చెక్ రాలేదు ఇంకా? ఏది అప్పుడు వచ్చింది. అప్పుడు వచ్చిందా? ఎంత పర్ డేకి? పర్ డే కాదు, వారం పేమెంట్. వారం పేమెంట్ ఎంత? 1116. అంటే 10 లాక్స్. 1,116. అంతే కదా 10 లాక్స్? 1,116. కానీ హైయెస్ట్ రెమ్యునరేషన్ శ్రీముఖికి ఇచ్చారు పర్ డే, అంటే వీక్లీ, అంటే అతనికి వీక్లీ బేస్. ఇప్పుడు నాకు తెలిసింది అనుకో, హైయెస్ట్ రెమ్యునరేషన్ శ్రీముఖికి ఇచ్చారు. నేను వెళ్ళి ఛానల్ అడుగుతా కదా, తనకే వచ్చిందంట. తనకే డేకి 1 లాక్ అన్నారు. డేకి 1 లాక్? 1 లాక్. ఇప్పుడు బయట ఒక షో చేస్తే వాళ్ళకి 1 లక్ష రూపాయలు వస్తుంది అనుకోండి, దాన్ని అడగడంలో తప్పేంటి? ఇదైతే నేను బయటకు వస్తాను, మళ్ళీ నా ఫ్యామిలీతో ఉంటాను, సాయంత్రం తిరుగుతాను, పార్టీకి వెళ్తాను, ఫ్రెండ్స్తో ఉంటా, ఫ్యామిలీతో ఉంటా, అన్నీ ఉంటాను. జైల్లో వేసిన తర్వాత కొంచెం ఎక్కువ అడిగితే తప్పలేదు, జైల్లో ఉన్నాం. సో ఇప్పుడు అడుగుతారా పోయి ఎవరిని? హైయెస్ట్ రెమ్యునరేషన్ షో అయిపోయింది ఇక, ఏంటి మీరు ప్రొఫెషనలిజం అనేది ఒకటి ఉంటుంది, అప్పుడే తెలుసుంటే అప్పుడు అడుగుతాం కదా. ఇప్పుడు నాకు నా వాల్యూ తెలుసు, నేను బయట ఉంటే ఎంత సంపాదిస్తాను, దానికంటే ఎక్కువ నేను అడిగితే ఎలా ఉంటుంది? ఈ షో వల్ల ఎక్కువ సంపాదిస్తున్నారు ఇప్పుడు? దేవుడు దయ వల్ల ఈ షో అయిపోయిన తర్వాత ఎక్కువ సంపాదిస్తానని నాకు. కానీ కానీ బయట ఫస్ట్ నుంచి ఒకటి ఉంది మనకి, బిగ్ బాస్ 1 కానీ బిగ్ బాస్ 2 కానీ చూసుకుంటే ఎవరినైతే మనం ఎస్టాబ్లిష్ చేసి బాగా పెద్ద పెద్దగా ఆర్మీ అని అది అని ఇది అని చూపించి వాళ్ళు విన్నర్ అయిపోయిన తర్వాత ఎటువంటి ఆఫర్స్ లేకుండా చాలా వరకు ఖాళీగానే ఉన్నారు. బిగ్ బాస్లో ఎంత హైలైట్ అయితే రియల్ లైఫ్లో అంత కమ్ డౌన్ అయిపోవాలని చెప్పి బయట చూస్తున్నాం, టాక్ కూడా ఉంది బయట. మీ ఒపీనియన్ ఏంటి అసలుకి? శివబాలాజీ కానీ తర్వాత కౌశల్ కానీ బయట వచ్చింది, వీళ్ళంతా మీకు తర్వాత ఎన్ని సినిమాల్లో కనపడ్డారు? ఎవరు వాళ్ళిద్దరు? డిపెండ్స్ ఆన్ హౌ డు యూ యూజ్ ఇట్. మీకు మీ లైఫ్, మీ లైఫ్ నుంచి మీకు ఇంకేం కావాలి, నెక్స్ట్ స్టెప్ అనేది ఉంటుంది కదా, ఈ నెక్స్ట్ లైఫ్లో మీకు ఏం కావాలి. ఇప్పుడు కొందరికి పెద్ద ఆశలు ఉంటుంది, కొందరికి చిన్న ఆశలు ఉంటాయి. నాకు పెద్ద ఆశలు లేవు, నాకు చిన్న ఆశలు ఉన్నాయి. సో దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే ప్రాపర్గానే ఉంటుందని నేను అనుకుంటాను. నేను చెప్పిన దాంట్లో మీకు నిజంగా కనపడిందా బిగ్ బాస్ 1, 2లో ఎవరైతే విన్నర్ అయ్యారో, ఎవరినైతే ఎస్టాబ్లిష్ చూపించారు ఆర్మీలని తను కూడా? ఇప్పుడు నాకు శివబాలాజీ గారి గురించి అయితే నాకు తెలీదు, ఆయన నాకు పర్సనల్గా లేదు. కౌశల్ అనేది కొంచెం నాకు ఇప్పుడప్పుడు టచ్లో ఆ టైప్లో, హీఈస్ డూయింగ్ వెరీ గుడ్ ఇన్ హిజ్ ఓన్ వర్క్ కదా. మీకు స్క్రీన్ ముందే చూస్తున్నారు తప్ప స్క్రీన్ వెనుక కూడా ఆయన ఉంది కదా. ఈజ్ అ మోడల్ కోఆర్డినేటర్, చాలా చాలా షోస్ చేస్తారు. రియల్ లైఫ్ అది, బ్లాక్ మీ అది రియల్ లైఫ్. బట్ రియల్ లైఫ్లో ఏం ఆఫర్స్ వచ్చాయి వాళ్ళకి అంటే అది రియల్ లైఫే కదా. మళ్ళీ అది రియల్ లైఫ్, తన యాటిట్యూడ్, తన వర్కే అది. అవును, ఆ వర్క్ను వదులుకోరు కదా ఎవరు. బట్ రియల్ లైఫ్ ఇప్పుడు ఆర్టిస్ట్ అన్న తర్వాత మీకు మంచి ఆఫర్లు వస్తే యూ ఫీల్ వెరీ గుడ్. ఓకే, సో నీ మీకు బిజినెస్ ఉందన్నారు, హోటల్, ఇదంతా ఇదంతా మీ రియల్ లైఫ్ అది. సో ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ రియల్ లైఫ్. నౌ బ్రదర్, నౌ ఇట్ డిపెండ్స్. ఇప్పుడు నాకు ఒక బిజినెస్ ఉంది, ఇప్పుడు ఆ బిజినెస్లో వెళ్ళిపోయిన తర్వాత నేను ఎంత సంపాదిస్తాను? ప్రాక్టికల్లీ ఇట్ ఈస్ ఆఫ్ 2 థింగ్స్. మనకి ఈధర్ మనీ సాటిస్ఫాక్షన్ ఉండాలి, లేదంటే జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. మనం ఒకటి చేస్తే రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. మనం ఇక్కడ ఎందుకు వచ్చాం? మనకి ఈ ప్రొఫెషన్ అనేది ఇష్టం కాబట్టి వచ్చాం. అదే నేను ప్రొఫెషన్ వదిలేసి నా ఫాదర్ది హోటల్ ఉంది, ఈ హోటల్ తర్వాత నేను ఇంకో హోటల్ పెట్టి నేను ఎంత టైం ఇక్కడ స్పెండ్ చేస్తున్నాను దానిలో పెడితే, నేను ఇక్కడ ఎర్న్ చేస్తున్న మనీకి కనీసం నాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది అక్కడ నేను చేస్తాను. ఇది ఇది నేను చేస్తే రేపు ఉంటుందా లేదా నాకు తెలీదు, అది నాకు తెలుస్తుంది. ఇక్కడ మనం ఇష్టంతో వచ్చాం, ఆ ఇష్టంతో ముందుకెళ్తున్నాం. ఇప్పుడు వాళ్ళు అలాగే చేస్తున్నారు, మంచి ఆఫర్స్ వస్తే నేను తీసుకుంటాను లేదంటే తీసుకుని, వాళ్ళు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చేశారో అది దే నో బెస్ట్ అబౌట్ దెమ్ సెల్ఫ్, వాళ్ళు ఏం చేస్తున్నారు. ఇంకా ఆయన సీరియల్స్లో ఉన్నారు కదా, కౌశల్ వదిలేసినప్పుడు సీరియల్స్లో ఉన్నారు. ఛానల్లో అగ్రిమెంట్ ఉంటుంది, మీరు వేరే ఏం చేయకూడదని అగ్రిమెంట్ ఉంటుంది. సో ఎలా చేస్తారు? ఇంకా ఆల్రెడీ లాక్ అయి ఉన్నాం, కాలచేయి కట్టేసి ఉంది.
ఇప్పుడు నాకు కూడా నేను అగ్రిమెంట్ సైన్ చేసి లోపలికి వెళ్ళాను, నేను వేరే ఏం చేయొద్దని. ఇప్పుడు చెయ్యట్లేదు చెయ్యట్లేదు అంటే వీఆర్ ప్రిపేర్డ్ బిఫోర్ డూయింగ్ ఎవ్రీథింగ్. సో బిగ్ బాస్ కోసం సర్వస్వం వదిలేశారనమాట. సర్వస్వం ఎవరు వదిలే, ఆఫ్కోర్స్ ఆయన ఉన్నాడు కదా పైన కూర్చున్నాడు, ఆయన ఎప్పుడు కావాలి అప్పుడు ఇస్తాడు, మనం ఎప్పుడు కావాలి అప్పుడు తీసుకుంటాం. సో అలీ గురించి బయట రాసున్నప్పుడు మనకు వస్తుంది. సో అలీ గురించి ఎక్కువ మీరు ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత మీ గురించి ట్రోల్స్ బాగా నడిచాయి. అంత ముందు సీరియల్స్ లో కొంతమంది చూస్తుంటారు కాబట్టి ఫ్యామిలీస్ కి నో వెరీ వెల్. సో అలీస్ కి చాలా పెద్ద బిజినెస్లు ఉన్నాయి, హోటల్ బిజినెస్ ఉంది, సో పెద్ద కరోడ్ పతి అన్నారు. సో అవునా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్న, హోటల్ ఉంది, చాయ్ పానీ హోటల్ ఉంది, ఇరానీ కేఫ్ ఉంటుంది కదా, ఇరానీ కేఫ్ ఉంది, చాయ్లు అమ్ముకుంటా, బిస్కెట్ అమ్ముకుంటా, బిర్యానీ అమ్ముకుంటా, అంతే. బయట ఫైవ్ స్టార్ ఉంది, హోటల్ ఉందని చెప్పి బయట అంతా టాక్ ఉంది. మా ఫాదర్ని అడగాలి ఇప్పుడు బిగ్ బాస్ తర్వాత. ఇప్పుడు బిగ్ బాస్ అయిపోయింది కదా, ఇప్పుడు అడగాలి ఫైవ్ స్టార్ హోటల్ ఉంది అంటున్నారు ఏంటి, మాకు తెలియకుండా ఏమైనా పెట్టావాను, నాకైతే తెలియదు అని ఫాదర్ని అడుగుతా ఇప్పుడు. సంగతి చూస్తా ఇప్పుడు ఫాదర్ ఏంటి, ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇంకా లైఫ్లో మీరు అన్నారు అగ్రిమెంట్స్ ఉన్నాయి, ఏం పని చేయకూడదు ఇండస్ట్రీలో అన్నారు, దెన్ వాట్ విల్ యూ డూ? సినిమాలు చేయొద్దని చెప్పలే కదన్నా, సినిమాలు జాయిన్ చేస్తున్నా, సినిమాలు చేస్తున్నా. ఓకే, యాజ్ ఎ హీరో. హీరో అన్ని ఆశలు లేవన్నా, మంచి క్యారెక్టర్ మంచి సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ వస్తే చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాను. సో పెద్ద డైరెక్టర్ నుంచి పెద్ద హీరో నుంచి ఒక ఆఫర్ వచ్చింది, లైక్ ఒక స్టార్ హీరో దగ్గర నుంచి మీకు కాల్ వచ్చింది సినిమాలో ఏదో సపోర్టింగ్ రోల్ చేయాలని చెప్పి వచ్చిందన్న. ఇప్పుడు ఎవరు హీరో కన్ఫర్మ్ కాలేదు, ఇంకా కన్ఫర్మ్ కాలేదన్న. ఎవరు, అల్లు అర్జున, రామ్ చరణ్, మహేష్ బాబా, లేకపోతే ప్రభాస్? హీరో హీరో గారు కన్ఫర్మ్ కాలేదు, పెద్ద స్టార్ హీరో ఉంటారన్నారు సార్ సినిమాలో, ఇంకా కన్ఫర్మ్ అయితే నేను చెప్పొచ్చు కదా. దాని తర్వాత నేను కన్ఫర్మ్ అయితే నాకు చెప్తారు కదా ఆ హీరో గారు ఎవరని, ఇంకా నాకు చెప్పలేదు. సో ఆఫర్ అయితే వచ్చింది, ఆఫర్ అయితే వచ్చింది. ఆఫర్ అంటే ఇలా ఆఫర్ కాదు, ఇలా ఉంటుంది నువ్వు చేయాలి ఏంటి సంగతి ఆ టైంలో, ఇంకా దేర్ ఆర్ టాక్స్ గోయింగ్ ఆన్. సో బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత మన మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఆఫర్ కూడా అన్నారు, బట్ మీరు ఎలాంటి రోల్స్ చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఆఫర్స్ రావచ్చు. సో మిగతా వాళ్ళు వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆఫర్స్ రాలేదంటారు, అంతే కదా? లైక్ వైజ్ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్, ఇప్పుడు ఈ అడిగిన క్వశ్చన్కి నేను ఒక ఆన్సర్ ఇస్తాను. నాకు ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు ఇదే డైరెక్టర్ గారి దగ్గర నుంచి కాల్ వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, నేను బాగున్నాను అన్నాను. ఇక ఏంటి ఏం చేయాలనుకుంటున్నావు అంటే ఏం లేదు సార్ చెప్పండి అంటే, లేదు నువ్వు హీరోయినే అవుతావా అని ఏం నీకు మైండ్ సెట్గా ఉందా? లేదు సార్ అలాంటి ఏం లేదు, నాకు హీరోగా అవుతానన్న అవకాశం అలాంటి మైండ్ సెట్ ఏం లేదు. సరే ఆఫీస్ లొకేషన్ పంపిస్తా, ఇమీడియట్లీ ఆఫీస్కి రా అన్నా. ఫస్ట్ ఇది అడిగారా, దాని తర్వాత ఆఫీస్ లొకేషన్ పంపిస్తా, ఇమీడియట్లీ ఆఫీస్కి రా. ఒకవేళ లేదు సార్ నేను హీరోగానే చేస్తానంటే ఓకే సార్ ఆల్ ది బెస్ట్ ఫర్ కెరియర్ అని చెప్పి ఫోన్ కట్ చేశారు. చేసుకోవాలి. సో త్వరలో ఒక స్టార్ హీరో సినిమాలో ఒక పెద్ద బ్యానర్లో చూడబోతున్నాం అనమాట అలీని. స్టార్ హీరో సినిమాలో చేశాను అన్న, ఆల్రెడీ చేశాను, బిగ్ బాస్కి వెళ్ళే ముందే చేశాను నేను. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత అంటే, వచ్చిన తర్వాత ఆల్రెడీ చేశాను కదా స్టార్ హీరో, పక్కనే చేశాను, 55 డేస్ షూటింగ్ చేశాను. సో బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత మీ క్రేజ్ ఎంత పెరిగింది అంటారు? ఎంత పెరిగింది 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 ఏమన్నా? నలుగురు గుర్తుపట్టేవారు, ఇప్పుడు ఐదుగురు ఆరుగురు గుర్తుపడుతున్నారు బయటకి వెళ్తే. ఇంతకుముందు మీరు ఎప్పుడు నాకు ఇంటర్వ్యూస్కి అడగలేదు, నేను సీరియల్స్లో ఉన్నప్పుడు. బిగ్ బాస్ తర్వాత మీరు అడుగుతున్నారు, అవునా పెరిగింది? సో ఎంతో ఫేమస్ మీ హోటల్ సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్పల్లి, ఈస్ట్ మారేడ్పల్లి, చాలా ఫేమస్. బట్ అనుకోకుండా దాన్ని కొంతమంది పొలిటికల్గానో లేకపోతే వేరే విధంగానో దాన్ని క్యాన్సిల్ చేయించారు. ఇప్పుడు మీ కింద లేదు ఆ హోటల్, ఒకప్పుడు ప్రభాస్ ఎవరెవరు విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్, శేఖర్ కమల ఆఫీస్ నుంచి చాలా మంది కూడా ఇక్కడికే వచ్చి ఎక్కువ స్పెండ్ చేస్తారని అన్న. అంత ఫేమస్ హోటల్ అది, ఎందుకు మీరు అంతగా క్లోజ్ చేశారు దాన్ని? ఫేమస్ హోటల్ ఉండే, ఇప్పుడు దాన్ని పాలిటికల్ గా గిలిటికల్ గా ఏం క్లోజ్ కాలేదు. ఆ ప్రాపర్టీ ఉన్న ప్రాపర్టీ ఓనర్స్ వాళ్ళు ఏం చేశారో వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మేసి వెళ్ళిపోయారు. అది మాకు వాళ్ళు వచ్చేసి మేము కొత్త ఓనర్స్, ఈ రోజు నుంచి మేము మాకు రెంట్ ఇవ్వాలి, ఇక్కడ నుంచి మేము కొత్త ఓనర్స్ అంటే మాకేంటంటే మేము ఆల్రెడీ అది 56 ఇయర్స్ అయిపోయింది అనుకుంటా, 56 ఇయర్స్ ఉన్నప్పుడు హోటల్ది. అప్పుడు ఏంటి ఇది మా హోటల్ కదా, ఒకవేళ మేము తీసుకోవాలంటే మేము వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి, మీరు కొనడం ఏంటి, వీ వాంటెడ్ టు బై ద ప్లేస్ అని చెప్పి. సో అలా కాదని చెప్పి వీళ్ళు మేము వాళ్ళని ఓనర్స్గా యాక్సెప్ట్ చేయలేము. ఓనర్స్ యాక్సెప్ట్ చేయకుండా కోర్టులో కేసేసాం. కోర్టులో కేసేసి అది చాలా వరకు కేసు ప్రొలాంగ్ అయి అవుతూ వచ్చింది. 62 ఇయర్స్ అయిపోయింది అప్పుడు హోటల్కి. దాని తర్వాత నేను ఇండస్ట్రీలోకి వచ్చేసాను, ఫాదర్కి ఆల్రెడీ ఒక హోటల్ బాంబేలో ఉంది,
ఇక్కడ చూడడం కొంచెం కష్టం అయిపోతుంది, మళ్ళీ దీన్ని ఎందుకు ప్రొలాంగ్ చేద్దాం, కూర్చొని కాంప్రమైజ్ చేసేసి వి విల్ గివ్ అవే ద హోటల్ అని చెప్పి కేసు మొత్తం తీసేసి కాంప్రమైజ్ చేసి వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళకి ఇచ్చేసి వి కేమ్ అవుట్ ఆఫ్ ద ప్లేస్. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఒక 1999 నుంచి 2006 2008 వరకు నేను ఫాదర్ని హెల్ప్ చేసి నేను హోటల్ రన్ చేసేవాడు. నేను హెల్ప్ అయిన తర్వాత ఫాదర్ ఒంటరిగా అయిపోయారు. మరి దాన్ని ఇదర్ క్లోజ్ చేయాలి లేదంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. ఆ నెక్స్ట్ లెవెల్ని తీసుకెళ్ళాలంటే రెన్యువేట్ చేసేవన్నీ చేయాలి. అది రెన్యువేట్ చేయాలంటే నేను మళ్ళీ ఉండాలి, నేను చూస్తూ ఉండాలి. అది నాతో పాసిబిలిటీస్ అనిపించలేదు. సో కాంప్రమైజ్ చేసి వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళకి ఇచ్చేసి వి కేమ్ అవుట్ ఆఫ్ ద డీల్. సో ఎవరెవరు వచ్చేవాళ్ళు ఇక్కడ హోటల్కి, పెద్ద పెద్ద స్టార్స్ అంతా వచ్చేవాళ్ళంటే ఒకప్పుడు ఎంఎఫ్ హుసేన్ గారు వచ్చారు, పెయింటర్, ఫేమస్ వరల్డ్ ఫేమస్ పెయింటర్ ఎంఎస్ హుసేన్ గారు వచ్చారు, తరుణ్ భాస్కర్ గారు వచ్చారు. ఆయన అయితే మొన్న బిగ్ బాస్లో వచ్చినప్పుడు చెప్పారు, పెళ్లి చూపులు కథ నేను ఇక్కడే రాశాను, నువ్వు ఇప్పుడు హోటల్ మూసేసావు, మరి మేము ఎక్కడికి వెళ్ళాలి, తొందరగా ఒక హోటల్ ఓపెన్ చేయమని చెప్పి. అండ్ నేను విజయ్ దేవర్క మేమందరం ఇక్కడ కలిసి వి యూస్ టు గో ప్లే ఫుట్బాల్ టుగెదర్. ఫుట్బాల్ ఆడే ఫ్రెండా విజయ్ దేవర్కొండ? ఫ్రెండ్ అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్ లాగా, ఫ్రెండ్స్ ఫ్రెండ్ ద్వారా మేమందరం పరిచయం అయ్యి మేమందరం ఫుట్బాల్ ఆడేవాళ్ళం. సో అక్కడ నుంచి మాకు పరిచయం అయ్యి ఫ్రెండ్స్ అయ్యాము. నేను లైఫ్ ఇస్ బ్యూటిఫుల్లో నేను కూడా ఒక క్యారెక్టర్ చేశాను, అది ఆల్మోస్ట్ మొత్తం ఎడిటింగ్లో ఎగిరిపోయింది. సో అక్కడ కూడా నేను కలిసి అక్కడ పరిచయం అయ్యాను నేను విజయ్ దేవరకొండకి. మళ్ళీ హోటల్ దగ్గర వి ఒక గ్రూప్ ఆఫ్ విజయ్ దేవరకొండకి వాళ్ళందరూ కజిన్స్. సో అలా మేమందరం ఫుట్బాల్ ఆడేవాళ్ళం. సో ప్రభాస్ కూడా వచ్చేవాళ్ళ? ప్రభాస్ గారు హోటల్ కాకుండా ఈ హోటల్ ఏరియాకి వచ్చేవారు. వాళ్ళందరూ ఫ్రెండ్స్ ఇదే మారేడుపల్లిలో బిఫోర్ హీ బికేమ్ హీరో. ఫస్ట్ మూవీకి ఈశ్వర్కి బిఫోర్ ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఇన్ఫాక్ట్ హీ యూస్ టు కమ్ ఇన్ ద బస్ ఇయర్. నా క్లోజ్ ఫ్రెండ్స్కి వాళ్ళు ఇప్పుడు కూడా ఫ్రెండ్స్, వాళ్ళందరూ కలిసి సినిమాల్లో వర్క్ చేశారు. ఒకళ్ళు వాళ్ళకి సపోర్టింగ్గా మేనేజర్స్ లాగా చేస్తున్నారు వాళ్ళ దగ్గర. వాళ్ళందరూ ఒక ఫ్రెండ్ గ్రూప్, వాళ్ళు అక్కడ ఇక్కడ మారేడుపల్లి నుంచే టచ్లో ఉంటారు. అండ్ మీకు తెలుసా మామూలుగా ఫస్ట్ నుంచి కూడా? తెలియదు, నాకు పరిచయం లేదు. ఇక్కడ వైఎంసీఏలో జిమ్ కూడా వచ్చేవాళ్ళు, గ్యావెన్ దగ్గర జిమ్కి వచ్చేవారు. ప్రభాస్ బిగ్ బాస్లో ఉన్న మీ సభ్యుల గురించి ఒక్కొక్కరి గురించి అడుగుతాను, మీ ఒపీనియన్ చెప్పండి. ఫస్ట్ పెద్ద తలకాయ హేమ గారు గెస్ట్ అపీరెన్స్ అంతేనా? ఓకే, వచ్చారు ఒక వీక్లో వెళ్ళిపోయారు కదా. బాబు భాస్కర్ ఫనీ సోల్. హిమజ ముక్కుసూటి. అశ్వర్ రెడ్డి స్వీట్ ఆర్ట్. రోహిణి ఫనీ బోన్. వరుణ్ సందేశ్ మిస్టర్ కూల్. వితిక ఫైర్. రవికృష్ణ దోస్త్. మీ తమ్ము కన్ఫ్యూజ్డ్. శిల్ప చక్రవర్తి వైల్డ్ కార్డ్ విక్టిమ్. మహేష్ విట యాంగ్రీ మ్యాన్. శ్రీముఖి లౌడ్. రాహుల్ జెన్యున్. అలీ నా గురించి నేను చెప్పుకుంటే దరిద్రంగా ఉంటుంది, అగ్రెసివ్. మీ గురించి చెప్పినప్పుడు ఒక వాడు అంటే ప్లే బాయ్ అన్నారు. అవునా? అయ్యా తెలిసిపోయిందా? సో నాగార్జున గారు ఇన్స్పిరేషన్. రమ్యకృష్ణ శివగామి. బిగ్ బాస్ మిస్టర్ ఇన్విజిబుల్. విన్నింగ్ రోజు చిరంజీవి గారు వచ్చారు, మెగాస్టార్ చిరంజీవి, ఎలా అనిపించింది? ఇప్పుడు చిరంజీవి గారు వస్తే కొంచెం సీరియస్గా ఉంటుంది మ్యాటర్, కొంచెం సీరియస్గా నడుస్తుంది షో అనుకున్నాం. కానీ చాలా లైట్గా ఒక డిఫరెంట్గా చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. నేను ధృవ చేస్తున్నప్పుడు ఎప్పుడు నాకు ఒక అవకాశం దొరుకుతుంది, చిరంజీవి గారిని చూసే అవకాశం దొరుకుతుందని నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఏదో ఒక రోజు నాకు అనిపిస్తారు నేను చూస్తానని. నా అదృష్టం, నా దురదృష్టం కొద్దీ నా నీతోనే డాన్స్ నైట్ అండ్ సాంగ్ షూటింగ్ జరుగుతుంది సెట్లో. ఆ సాంగ్లో మేము ఎవరు లేరు. ఆ సాంగ్ షూటింగ్ జరిగినప్పుడు చిరంజీవి గారు సెట్లో వచ్చారు. సెట్లో వచ్చినప్పుడు వీళ్ళు మా వేరే ఆ టీం వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఆ రోజు ఫోటో పెట్టలే, నెక్స్ట్ డే ఫోటో పెట్టారు ఇన్స్టాగ్రామ్లో. నేను చూసి అరే చిరంజీవి సార్ వచ్చారు కదా, నేను వస్తున్నా సెట్కి వస్తున్నాను కలవడానికి, అయితే అది ఫోటో ఈ రోజు కాదురా నిన్న వచ్చారన్నారు. అలా జరిగింది. సో ఐ కుడెంట్ మీట్ హిమ్. అదే బిగ్ బాస్ స్టేజ్లో సార్ వచ్చి సార్ నోట్తో నా పేరు చెప్తే ఇట్ వాజ్ అనదర్ ఎక్సైట్మెంట్. ఆ సార్కి చెప్పాను, సార్ నేను చాలా ట్రై చేశాను కలవడానికి, కలవలేకపోయానంటే నో ప్రాబ్లం అని చెప్పి సార్ నా గురించి రెండు మూడు సార్లు చెప్పి నా గురించి చెప్పారు. అది నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంత పెద్ద మనిషి నోట్తో నా గురించి ఏదో ఓకే సరే నా గురించి ఏదో కొంచెం మాట్లాడారు అని చెప్పి అదే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో అలీ మీరు షోలో ఉన్నారు కాబట్టి లైవ్లో మీకు తెలుసు చిరంజీవి గారు ఎవరి గురించి ఏం మాట్లాడింది, ఎందుకు మాట్లాడారు కూడా మీకు అర్థమవుతుంది. చిరంజీవి గారు తమన్నాని ఉద్దేశించి కొన్ని మాటలు చెప్పారు.
ముక్కుసూటిగా ఉంటావు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతావు. కొన్ని విషయాలలో చాలా వరకు నువ్వు తప్పున్నా కానీ తర్వాత సర్దిద్దుకొని వచ్చి మళ్ళీ బయట మాట్లాడావు, అది నీకు నాకే తెలుసు అని ఒక లాస్ట్లో అర్థం కాకుండా మాట్లాడి వదిలేశారు దాన్ని. ఆ తర్వాత రోజు శ్రీరెడ్డి కొన్ని కామెంట్స్ పెట్టింది చిరంజీవి తమన్నాకు చెప్పిన మాటల గురించి, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఏం చెప్పింది నాకు తెలియదు, నేను చూడలే. అంటే శ్రీరెడ్డి ఇష్యూ అప్పుడు తమన్నా బయటకు వచ్చి మాట్లాడదామని చూస్తున్నప్పుడు అది తప్పు కాదు నిజమే అని తెలుసుకొని తమన్నా సైడ్ అయింది కాబట్టి ఆ విషయంలో చిరంజీవి గారు అప్రిషియేషన్ ఇచ్చారు తమన్నా కానీ ఎక్కువ అనుకుంటున్నారు. నాకు అది అర్థం కాదు, అర్థం కాలేదు. ఇప్పుడు మీరు చెప్తే నాకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆలోచిస్తున్నాను తప్ప నాకు అది అర్థమే కాలేదు. మీకే పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమైంది? ప్రాపర్, నేను ఇందాక తమన్నా గురించి చెప్పాను కదా, తన ఏదో ఒకటి చెప్తుంది దాని తర్వాత రియలైజ్ అవుతుంది, రియలైజ్ అయిన తర్వాత అందరి దగ్గరికి వెళ్ళి సారీ చెప్తుంది వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో, దట్ ఈస్ ద థింగ్. సో అలా నాకు అది కరెక్ట్గా అనిపించింది, ఎందుకంటే ఇంటి లోపలికి వచ్చి తను ఏడ్చింది, ఏడ్చి అందరి ముందు క్షమాపణ అడిగింది, సారీ నేను చేసింది చాలా తప్పు, నేను క్షమాపణ అడుగుతున్నాను, ఐ రియలైజ్ మై మిస్టేక్స్ అని చెప్పి క్షమాపణ అడిగింది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ జరుగుతుందని నేను అనుకున్నాను. సో ఇంత దూరం ఆలోచించలేదు, ఇంత దూరం నేను ఆలోచించింది. సో మీ అంత దిమాగ్ నాకు లేదు, నేను దిల్లున్నోడు కదా, మీలాగా దిమాగ్ ఉన్నాడు కదా. దిమాగ్ ఉన్న వాళ్ళే రీఎంట్రీ ఇస్తారు, దిల్లున్నోళ్ళు పోరు. ఏమి తెలియదు నాకు, జెన్యున్ ఉంటే ఇస్తారేమో అనుకున్నాను. అస్సలకి ఇలాంటి షోలలో దిమాగ్ ఉన్న వాళ్ళే పోతారు. అదే కదా మీ వాళ్ళు అంతా చెప్పింది, దిమాగ్ ఉంది కాబట్టి అలా వెళ్ళారు. నాకు లేదని చెప్పి నేను అనుకుంటా దిమాగ్ పోయి ఉంది అని మీరు చెప్తున్నారంటే నాకు మంచి చెప్తున్నారే కదా, ఇంకా మంచి కదా నా గురించి చెప్తున్నారు, నేను ఎందుకు ఫీల్ అవ్వాలి? సో థ్యాంక్ యూ సో మచ్, నాకు దిమాగ్ ఉంది అంటున్నారు, ఇప్పటివరకు నాకు లేదనుకుంటా నేను. సో ఎనీహౌ థ్యాంక్ యూ వెరీ మచ్ అది, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్ గా బిగ్ బాస్ తర్వాత అందరిలా కాకుండా నాకు వచ్చే క్యారెక్టర్స్ ఏంటో చూసుకొని చేసి మళ్ళీ బిగ్ బాస్ తర్వాత మీరేంటో బయట ప్రూవ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.